ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. కిర్లంపూడి మండలం బోరుగుపూడి గ్రామ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ పార్టీల పాలన వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చినా ఇప్పటికీ పూర్తి చేయలేని వైసీపీ టీడీపీ పార్టీలపై మండిపడ్డారు. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏటీఎం లాంటిదని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత బీజేపీ పార్టీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, గనులు అక్రమ మాఫియా దందాలుగా వైసీపీ టీడీపీ పార్టీలుగా మారాయని ధ్వజమెత్తారు. జిల్లాల మార్పు అనేది బీజేపీ పార్టీ ఆలోచనని అన్నారు. భారతీయ జనతా పార్టీ సొత్తు. రాష్ట్రాన్ని వాజ్పేయి గారు నాయకత్వంలో ఉన్నప్పుడు 3 రాష్ట్రాలను విడదీశారు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అనే మూల సూత్రం స్వీకరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి 3 రాష్ట్రాలని విడదీశారు. అలానే చిన్న జిల్లాలను చేశారు. మీకు బస్తరు ప్రాంగణంలో కొంట ఇంకొక అసెంబ్లీ కలిపి ఒక జిల్లా, 2 అసెంబ్లీలే ఒక జిల్లా. అది ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండగా చేసింది. మేము 14లో ఈ యొక్క 25 పార్లమెంట్ని 20 జిల్లాలు చేయమని తీర్మానం చేశాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం, ఆయన వినలేదు. ఈ బాబుకు కూడా చెప్పాం, ఈయన విన్నాడు. మా పార్టీ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పార్లమెంట్ జిల్లా అధ్యక్షులే, అందరూ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులే. 26 జిల్లాలు చేశాం. అరకుని 2 జిల్లాలు చేశాం. 4 అసెంబ్లీలు ఒక జిల్లా, 3 అసెంబ్లీలు పాడేరు కానీ అరకు అలానే రంపచోడం, ఈ 3 కలిపి ఒక జిల్లా చేసాం. విస్తీర్ణం ఎక్కువ అవి, అందుకంటే అవి 2 జిల్లాలు చేసాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేసింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఈజ్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ జిల్లాలు ఎప్పుడు కూడా మా ప్రతిపాదనలోనివి, మా ఆలోచనలవి. ఈ ముఖ్యమంత్రి ఆమోదించి వస్తున్నారు.